उद्योग उपाध्याय परिस्थिति पेनमे पोल पड़े पैस्थी एन की मटे गत प्रभुत् रो डीएल केंना एवरकना जीता राकोना एवरकना यदा सर्वीस कंडीशन एदना पे उन्नाद संघाली माटा जरिए प्रभुत्तिवे अल्लासेवा జీతాలు పెంచలేదని ధర్నాలు జరిగినాయి, రాస్తారోకో జరిగినాయి, చెలో అసెంబ్లీలు జరిగినాయి. సరే ఉద్యోగస్తులు టీడీపీ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు, ఎందుకంటే ఉద్యోగస్తులతో నిబద్ధతతో కూడిన పనిచేయించాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం అనుకుంది. బయోమెట్రిక్ పెట్టినందుకు చాలామంది ఉద్యోగస్తులు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వైసీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇది వాస్తవం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన చెప్పిన అబద్ధాలుగా నమ్మారు, ఆయన చెప్పిన హామీలు నమ్మారు, ఆయన చెప్పిన తీపి మాటలు నమ్మారు. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా జగన్నాళ్ళకే ఒక ఆశాదీపంగా కనపడటం, ఓటేయటం గెలిపించుకోవడం జరిగింది. ఒక రెండు నెలలు ఒక సంవత్సరం పాటు ప్రభుత్వం చూశారు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం జనరల్గా ఏ చేయాలన్నా కూడా కొంత వెసులుబాటు ఉండాలి. ఆ వెసులుబాటు సమయం పూర్తయిపోయింది. ప్రభుత్వం యొక్క అసలు రూపం బయటపడింది. ముందుగా సిపిఎస్ మీద వారం రోజులు రద్దు చేస్తూ ఉన్నాడు ఆయన. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు. సిపిఎస్ రద్దు అటకెక్కింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రద్దు చేసే ప్రక్రియ ఎక్కడుంది ఎవరికి తెలియదు. ఇక చివరికి అతి ముఖ్యమైన పిఆర్సీ వచ్చింది. పిఆర్సీలో ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేది చాలా స్పష్టంగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు కాదు ప్రజలకు కూడా తెలిసింది. మోసం, రివర్స్ పిఆర్సీ. 27% ఇవ్వాల్సింది 23% ఇచ్చి డిఏ ఎరియర్స్ని నేను ఇవ్వలేను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పి, రిటైర్ అయిన ఉద్యోగస్తులు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 60 సంవత్సరాలు 62 చేశాడు. కొంతమంది ఏదో వేలల్లో అది ఆనందపడి ఉండొచ్చు, 2 సంవత్సరాలు రిటైర్మెంటు ఖర్చు ప్రభుత్వానికి లేదు. కానీ అక్కడితో ఆగలా ఈ ప్రహసనం. 2022 వచ్చేటప్పటికి అసలు ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటనేది అర్థమైంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఫస్ట్ తారీఖు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. పోనీ ఏదో ఎక్కడన్నా టెక్నికల్ అంశం ఉండి వాళ్ళకి జీతాలు రావట్లేదని అనుకోవచ్చు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి జీతాలు రాలేదు, పెన్షన్స్కి జీతాలు రాలేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రాలేదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి రాలేదు. ఇదేమని ఉద్యోగస్తులంతా కూడా గట్టిగా మాట్లాడితే ఒక మంత్రి గారు అంటాడు, ఏం జీతాలు రాకపోతే చచ్చిపోతారా, నాలో లాల్సిపోతే ఏంటంట. అయినా ఉద్యోగస్తులు కాళ్ళు పట్టుకోవడం నేర్చుకోవాలి, ఇట్లా ఉద్యమాలు చేస్తే అవ్వదని చెప్పి ఒక మంత్రి అంటాడు. ఆ ప్రహసనం కూడా అయిపోయింది, సరిపెట్టుకున్నారు. అప్పు వస్తే కానీ జీతాలు రావు, ఈ ప్రభుత్వంలో జీతాలు రావటమే గొప్ప అని చెప్పి ఉద్యోగస్తులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశం, దాచుకున్న డబ్బులు కూడా గ్యారంటీ లేదు. ఈ జనరల్గా ప్రైవేట్ కంపెనీలో జరుగుతూ ఉంటాయి, బోర్డు తిప్పేయడం, ఐపీఎల్ పెడతాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అదే. జీపీఎఫ్ అకౌంట్లో డబ్బులు తీసేసి వేరే అవసరాలకు వాడుకున్న సందర్భం బస భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఎక్కడ జరగలేదు. అమౌంట్ ఎంత అనేది పక్కన పెడితే ఉద్యోగ సంఘాలు 900 కోట్లు అంటాయి, పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి మేడం అది 490 కోట్లు ఎంత అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ అమౌంట్ ఎంతైనా కూడా జరిగిన విధానం తప్పు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ అమౌంట్ కూడా ప్రభుత్వం వాడుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక ప్రధానమైన అంశం సిపిఎస్. సిపిఎస్కి 10% ఉద్యోగస్తులు కడతారు, 10% మ్యాచింగ్ గ్రాంట్గా గవర్నమెంట్ ఇచ్చి అది ఎన్పిఎస్ ట్రస్ట్కి పంపించాలా. గత కొన్ని నెలలుగా డబ్బులు పంపించట్లేదు, అది దాదాపు బాకీ 1500 కోట్లు ఉందని చెప్పి వాళ్ళు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. అంటే ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బును కూడా ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వలేక చెల్లించలేక ఉన్న పరిస్థితి నుంచి నష్టపోయేది ప్రభుత్వాలు కాదు, జగన్మోహన్ రెడ్డి పోతే ఇంకో ఎవరో వస్తారు ముఖ్యమంత్రిగా. కానీ కట్టం దానికి ఏదైతే సిపిఎస్ సబ్స్క్రిప్షన్ ఉందో అది కట్టపోతే
ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తులకు ఏమన్నా అవుతే రేపొద్దున నీ అమౌంట్ కట్టలేదు కాబట్టి నువ్వు వచ్చే లాభాలకి వచ్చే ప్రివిలేజెస్కి నువ్వు అర్హుడు కాదని చెప్పి పిఎఫ్ఆర్టీ చట్టం కింద ఏదన్నా ఇబ్బంది పడితే నష్టపోయేది ఉద్యోగస్తులే. అంటే ఫస్ట్ సారికి జీతాలు ఇవ్వలేవు, రివర్స్ పిఆర్సీ డిఏ ఎరియర్స్ లేవు, దాచుకున్న జీపీఎఫ్ అమౌంట్ గ్యారంటీ లేదు, చివరికి భవిష్యత్తు కోసం దాచుకున్న సిపిఎస్ అమౌంట్ కూడా నువ్వు కట్టలేదంటే అసలు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ప్రభుత్వానికి ఏమన్నా అంటే ఇదిగో మీరు సంస్కారం మర్చిపోయి భాష మారుతున్నారు అనాలి. మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దానికంటే కూడా ఇంకా గట్టి మాటలు మాట్లాడలే వాళ్ళ ప్రభుత్వం గురించి, ఫైనాన్స్ సెక్రటరీ గురించి, ఫైనాన్స్ మినిస్టర్ గురించి, చీఫ్ మినిస్టర్ గురించి అంతకంటే దారుణమైన పదాలు ఇవాళ వాడాలి. ఎవడప్ప సొమ్మని మీరు వాడుకుంటున్నారు అనే పదం చాలా చిన్నది. ఏమవుతుంది అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం చెప్పే పరిస్థితే లేదు. మొన్న జీవో వచ్చింది, ఫేక్ జీవో, 62 నుంచి 65 చేశారు అని ఎంప్లాయీస్ అంతా దాని గురించి వెతికారు. ఎందుకు వెతికారు? అసలు జీవోలు ఏవి నువ్వు వెబ్సైట్లో పెడతలా. గతంలో ప్రభుత్వంలో జీవో వెబ్సైట్లో పెడితేనే జీవో నెంబర్ అయ్యేది. కాబట్టి జీవో ఫ్రాడా ఫేక్ అనేది ఒక్క నిమిషంలో తెలిసిపోయేది. కానీ వాడు ఆ పరిస్థితి లేదు, ఆ వెబ్సైట్ క్లోజ్ చేసావు. ప్రభుత్వం జీవో ఇచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే ప్రభుత్వమే చెప్పాలి ఈ జీవో ఇచ్చాను ఇవ్వలేదని. దాన్ని ధృవీకరించే మెకానిజం లేదు, పబ్లిక్ మెకానిజం లేదు. కాబట్టి 65 సంవత్సరాలు వచ్చిందేమో అనుకున్నారు. ఎందుకని? ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన పరిస్థితి అలా ఉంది. అంటే డబ్బులు ఇవ్వలేక, రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వలేక 60 సంవత్సరాలు చేసిందేమో ప్రభుత్వం అనే నమ్మకం ఇవాళ ఉద్యోగస్తుల్లో ఉంది. అంటే ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. రిటైర్ అయిన ఉద్యోగస్తులు 2001లో రిటైర్ అయితే వాళ్ళకి ఈరోజు కూడా మొత్తం అమౌంట్ రాని పరిస్థితి. 2100 కోట్లు మేము రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఇవ్వాలి, మార్చి 22 కల్లా మేము చెల్లిస్తాం, మార్చి 1 అని చెప్పిన ప్రభుత్వం ఆ రోజున పిఆర్సీ చర్చిల్లో ఇవాటి వరకు అవి చెల్లించలా. అలాగే ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిటైర్ అయిన తర్వాత వస్తుంది. ముందు 58 సంవత్సరాలకు ఉంది, తర్వాత 60 సంవత్సరాలకు అయింది, ఇప్పుడు 62 సంవత్సరాలకు అయింది. ఆ రోజున టీడీపీ ప్రభుత్వం ఫిబ్రవరి 2019 తర్వాత వచ్చిన క్లెయిమ్స్కి ఇవాళ వరకు సెటిల్మెంట్ లేదు. అంటే ఉద్యోగస్తులు దాచుకున్న జీపీఎఫ్ అమౌంట్కి భద్రత లేదు, మేము కడుతున్న సిపిఎస్ అమౌంటు నువ్వు ట్రస్ట్ కడతావో లేదో గ్యారంటీ లేదు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? నమ్మకం, భవిష్యత్తుకి నమ్మకం, ఆధారం. అటువంటి స్కీముల్లో ఉన్న డబ్బులు కూడా ఎంప్లాయీస్కి ఇచ్చే పరిస్థితి లేదు. 2021లో కూడా రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఇంతవరకు సొమ్ము చెల్లించే పరిస్థితి లేదు. సర్వీసులు ఉన్న ఉద్యోగస్తులకి సరెండర్ లీవులు కానీ ఎలవెన్స్లు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ డిఏ గురించి మొన్న ఎన్జిఓ నాయకులు వెళ్ళి ఏదో చిలక పలుకులు పలికారు, మాకు పండగ సందర్భంగా డిఏ వస్తుందని. అది రాదని అందరికీ తెలుసు, ఆయన చెప్పాడు లేదు కూడా అందరికీ తెలుసు. దాని మీద ఒక సంఘం వెళ్ళి గవర్నర్ కలిస్తే ఇవాళ ఆ సంఘం మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి. అంటే ఏతావాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే రాష్ట్రం అంతా వినాలి తప్ప ఎవరికి స్వేచ్ఛ హక్కు అనేది లేదు ఇక్కడ, ప్రత్యేకించి ఉద్యోగస్తులకి. ఒక సెక్రటరీ గారు వెళ్ళాడు ప్రవీణ్ ప్రకాష్, అక్కడ ఒక మంత్రి గారేమో మీరు కాళ్ళు పట్టుకోవడం నేర్చుకోవాలి, జీతాలు ఆలస్యమైతే ఏంటి అంటాడు. ఈయన అంటాడు మీకు జీతాలు దండగా మేము సస్పెండ్ చేయాలంటాడు. దానికి ఒక అధికారి వాళ్ళు చెప్తాడు ఆయన వాళ్ళు ఉద్దేశించి అనలేదని. మరి ఎవరు ఉద్దేశించి అన్నాడు? స్కూల్కి వెళ్ళిన సెక్రటరీ టీచర్లను ఉద్దేశించి కాకుండా ఎవరిని ఉద్దేశించి చెప్పాడు జీతాలు దండగని? అసలు ఈయన జీతం ఎందుకు దండగా? ఈయన విజయవాడలో ఉంటున్నాడా? ఫ్యామిలీ ఢిల్లీ, నెలకు 4 సార్లు ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీ వెళ్ళొస్తూ ఉంటాడు ఆయన వీకెండ్స్ అన్నీ కూడా. ఆయన మాట్లాడుతూ ఆయన ఖర్చు చరిత్ర చాలా ఉంది, ఇక్కడ అది ప్రస్తుతం కాదు. ఇటువంటి అధికారుల్ని ప్రజల మీదకి ఉద్యోగస్తుల మీదకి తోలి
మరి ప్రభుత్వం సోచ్యం చూస్తుంది. అంటే నువ్వు ఫస్ట్ సారి జీతాలు ఇవ్వలేవు, ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులకి హామీ ఇవ్వలేదు, రిటైర్ అయితే డబ్బులేవు. డిఏ ఇచ్చావు పిఆర్సీ సందర్భంగా, రివర్స్ పిఆర్సీ ఇచ్చి దాన్ని మేకప్ చేయడం కోసం డిఏ బకాయిలన్నీ ఇచ్చి ఏరియర్స్ ఇమ్మంటే ఇప్పుడు ఏరియర్స్ ఇవ్వలేము మేము, రిటైర్మెంట్ ఇస్తామన్నాడు. దాదాపు 6,000 కోట్ల చిల్లర డిఏ ఏరియర్స్ ఇవ్వాల ఉద్యోగస్తులకు ప్రభుత్వం బాకీ. అవి అడిగితే మీరు రిటైర్ అయినప్పుడు ఆ బాకీ చెల్లిస్తారట. ఎప్పుడు రిటైర్ అవుతారు, ఏ ప్రభుత్వం చెల్లిస్తుంది, ఏంటి పరిస్థితి? కాబట్టి ఇవాళ ఉద్యోగస్తులు పెనంలో నుంచి బయలు పడ్డారనడానికి ఇవి వాస్తవాలు. బయోమెట్రిక్ అటెండెన్స్ పెడితేనే ప్రభుత్వమే తిరగబడ్డ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ. ఇవాళ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ పెడితే ఆ స్మార్ట్ ఫోన్లు పనిచేసినా చేయిపోయినా అందులో కానీ అటెండెన్స్ పట్టకపోతే మీ జీతాలు కట్ అవుతాయి అంటే ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఏదో కొన్ని సంఘ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నా కూడా అనైక్యత, అంటే ఉద్యోగ సంఘాల్లో ఉన్న అనైక్యత ఇవాళ ప్రభుత్వానికి గొప్ప అడ్వాంటేజ్గా మారింది. ఒక ఆయన ఏమో ప్రభుత్వానికి వంత కాస్తాడు, ఒక ఆయన ఏమో మాకెందుకు అంటాడు, ఒక ఆయన ప్రభుత్వం పెంచి బస్మాస్టర్లాగా తయారు చేసి సొసైటీ మీదకి వదిలిన పరిస్థితి. కాబట్టి ఈ విభిన్న పరిస్థితులు, ఉద్యోగ సంఘాల్లో అనైక్యత, వాళ్ళ దృష్టిలోపం, ఎందుకంటే ఉద్యోగ సంఘ నాయకులు కానీ సంఘాలు కానీ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఉద్యోగస్తులకి ఎప్పుడు ఏం చేయాలనే విషయం మీద అవగాహన లేకపోతే ఇలాగే ఉంటుంది. మరి అటు ఉద్యోగ సంఘాలని విడదీసి రాజకీయంగా వాళ్ళందరినీ ముద్రేసి ఇదిగో నువ్వు ఆ పార్టీ వాడివి, నువ్వు ఈ పార్టీ వాడివి, నువ్వు అది లేదు ఇది లేదని చెప్పి ఉద్యోగ సంఘాలన్నింటిని కూడా ముక్కలు ముక్కలు చేసి వాళ్ళని కలవకుండా చేసిన నీతి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు కూడా అంటున్నారు కొంతమంది, ఆ ఉద్యోగం వచ్చి మనం పొడి చేద్దాం ఉందో వాళ్ళకి కూడా దానికి జీతాలు రావట్లేదని, ప్రైవేట్ కంపెనీలే బెటర్ జీతాలు ఇస్తారని. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ప్రభుత్వ ఉద్యోగుల స్థాయి దిగజారిందనేది ఇవాళ 2023లో ప్రత్యక్షంగా ఉద్యోగస్తులందరూ కూడా అనుభవిస్తున్నారు దాన్ని. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఎలాగో కళ్ళు తెరవద్దు, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఒక నిశ్చయ నిర్ణయానికి వచ్చారు, ఈ ఉద్యోగస్తులు మాకు ఓటేరు, వీళ్ళ వల్ల మాకేం కాదని. కానీ ప్రభుత్వం ఎలాగ ఉంటుంది, ఉంటే డబ్బులు ఇస్తాం, డబ్బులు ఉంటే జీతాలు ఇస్తాం, డబ్బులు లేకపోతే జీతాలు ఇవ్వం, మీరు పనిచేయాల్సిందే, మీరు ఎదురు తిరగటాక లేదు, ఎదురు తిరిగితే చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి, అవసరమైతే శిక్షిస్తాం, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద కేసులు పెడతాం. ఇది ప్రభుత్వ ధోరణి, దీంట్లో మార్పు ఏమి ఉండదు, ఇది పెరుగుతే తప్ప తరగదు. కానీ ఉద్యోగ సంఘాలు ఆలోచించుకోవాలా, ఈ ధోరణి ఇలాగే కంటిన్యూ అవుతే వచ్చే ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోవచ్చు. ఈ ప్రభుత్వం రాదని ప్రజలందరూ చెప్తున్నారు, కానీ ప్రభుత్వాలు మారినా సంఘాలు మారకపోతే ఉద్యోగుల జీవితాల్లో మార్పు రాదు. ఉడదారి జీతం ఇవ్వాలంటే 5,500 కోట్లు వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఉండాలి, అది ప్రభుత్వం 28వ తారీఖు నుంచి తయారు చేసుకోవాలి. 5,500 కోట్లు 1వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడితేనే మొత్తం ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి అందరికి కూడా జీతాలు వస్తాయి. లేదు 1,000-2,000 కోట్లు తగ్గినా 2వ తారీఖు 3వ తారీఖు అది ఇవ్వగలిగితే ఏదైనా అక్కడక్కడ కొంత ఆలస్యమైన కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇవ్వడానికి. కానీ ఈ ప్రభుత్వం పరిస్థితి అలా లేదు కదా, అప్పు తెస్తేనే జీతాలు, ఆ 1,000 కోట్లు 2,000 కోట్లు రావడం, ఆ జీతాలు సర్దడం, ఆ సర్దుడు 10 అవుతుందా 15 అవుతుందా 20 తారీఖు అవుతుందా అనేది ఎవరు చెప్పలేని విషయం. కానీ ప్రభుత్వం ఆలోచనలో మార్పు వస్తుంది, ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మడం అనేది అమాయకం, అమాయకత్వమే. ఉద్యోగ సంఘాలు కనుక అవి నమ్మితే వాళ్ళని రక్షించేవాడు ఎవడు లేడు. ఇవాళ జనరల్గా ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులంతా సొసైటీ
వాళ్ళు కొంచెం దూరంగా చూస్తుంది. కానీ వాళ్ళ సొసైటీ కూడా జాలిపడుతుంది ఉద్యోగస్తులను చూసి, పరిస్థితి చూసి, అరే ఎటువంటి సంఘాలు ఎటువంటి ఉద్యోగస్తులు ఇలా అయిపోయారు, జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఒకప్పుడు సమాజంలో ఎంత గౌరవం ఉండేది, వాళ్ళ స్టేటస్ ఏంటి, అటువంటి ఉద్యోగి వాళ్ళ ఏ స్థాయికి వచ్చేసాడనేది సమాజం కూడా చూసి వాళ్ళ మీద జాలి పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం ఏదో చేస్తుంది నమ్మే కంటే కూడా ఉద్యోగ సంఘాలు ఇవాళ దీని మీద సీరియస్గా ఆలోచించి వెంటనే వాళ్ళు కనుక చర్యలు తీసుకోలేకపోతే నష్టపోయేది సంఘ నాయకులు కాదు, సామాన్య ఉద్యోగి. జీతం మీద దాదాపు 70-75% ఉద్యోగులు వస్తున్నారు ఈ రాష్ట్రంలో. జీతం వస్తే తప్ప నిలగడవదు. ఎవరో కొంతమంది ఓ 15% 20% డబుల్ ఇన్కమ్ గ్రూపు లేదంటే వెనకాల ఏదన్నా ఆధారం ఉన్నవాళ్ళు చెప్పలేం, కానీ 70% ఇవాళ జీతం మీద ఆధారపడి ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ గురించి నాయకులు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఏమి ఆలస్యమైతే నష్టం ఏంటి, మీకు జీతాలు దండగా. దీన్ని ఎక్కడ కరెక్షన్ కూడా చేయట్లేదు ప్రభుత్వం. గతంలో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే మేము అమ్మఒడి ఇస్తామనంటే సీఎం ఆఫీస్ అమ్మంటే కరెక్ట్ చేసింది, కాదు కాదు అందరికి ఇస్తామని చెప్పి. అటువంటి కరెక్షన్ ఇవాళ ప్రభుత్వం చేయట్లా. ఇవాళ సెక్రటరీలు మేము సస్పెండ్ చేస్తామన్నా సీఎం ఆఫీస్ మాట్లాడతలేదు. మంత్రి గారు మీరు కాళ్ళు పట్టుకోవడం నేర్చుకోవాలి, జీతం ఆలస్యమైతే నష్టం ఏంటన్నా కూడా ఆయన కరెక్ట్ చేసే పరిస్థితి వాళ్ళ సీఎం ఆఫీస్కి లేదు. అంటే ఏంటి, ప్రభుత్వం యొక్క ఆలోచన అలా ఉంది, మీకు జీతాలు దండగా, మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీకు ఇస్తాం, మీకు ఇచ్చే పెర్స్ కానీ ఇవన్నీ కూడా అనవసరం, కాబట్టి మీరు హెడ్ వెయిట్గా తయారయ్యారు తప్ప రాష్ట్రానికి మీ వల్ల మాకు ఉపయోగం లేదు రాజకీయంగా అనేది ప్రభుత్వం స్పష్టంగా క్లారిటీకి చెప్పింది. ఆ చెప్పిన తర్వాత మనం ఎలా చేసుకోవాలనేది ఆ నీతి మరి ఉద్యోగ సంఘాలు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున రెండింటిని మేము తప్పుపడుతున్నాం, ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాం, ఉద్యోగ సంఘాల ధోరణి కూడా తప్పుపడుతున్నాం. ఎందుకంటే నష్టపోయేది ప్రభుత్వం కాదు, ఉద్యోగ సంఘ నాయకులు కాదు, సామాన్య ఉద్యోగస్తులు, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, వాళ్ళ మీద ఆధారపడ్డ వ్యవస్థలు. 5,500 కోట్లు జీతాలు రూపేణా పెన్షన్ రూపేణా ఇవాళ వస్తుంటే మహా అయితే 500 కోట్లు సేవ్ అవుతుంది, కానీ 5,000 కోట్లు మార్కెట్లోకి వెళ్ళిపోద్ది ఏదో ఒక రూపేణా. కాబట్టి 5,000 కోట్లు నమ్ముకున్న వ్యవస్థలు కూడా నష్టపోతాయి ఉద్యోగస్తుల కుటుంబాలతో పాటు. కాబట్టి ఆ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము మాట్లాడుతున్నా తప్ప ఈ నాయకత్వం మీదో ప్రభుత్వం మీదో జాలిపడి కాదు. ఇప్పటికైనా సరే నాయకత్వం దీని గురించి ఆలోచించాలి, ఐక్యత తెచ్చుకోవాలి. ప్రభుత్వం మీద ఈ వ్యవస్థకు పట్టిన ఈ బాధ పోవాలంటే, వ్యవస్థకు పట్టిన ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఐక్య పోరాటాలు చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం కనీసం ఇంగిత జ్ఞానం అంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితే కాకుండా ఎందుకు ఇవ్వలేని స్థాయికి వచ్చిన ప్రభుత్వాన్ని మరి ఏ రకమైన భాషతో తిట్టాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రభుత్వం అంటే అది పెద్ద వ్యవస్థ. మరి ముఖ్యమంత్రి, క్యాబినెట్, గవర్నర్, సెక్రటరీస్, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా కలిసిన ప్రభుత్వం, ఉద్యోగస్తులంతా కలిసిన ప్రభుత్వం. కాబట్టి అంత పెద్ద వ్యవస్థలో ఇటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు కరెక్షన్ చేయాల్సిన బాధ్యత మరి హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ముఖ్యమంత్రి మీద ఉంది. ఆయన స్పందించడు, ఎందుకంటే ఆయన టూర్ వెళ్తే చెట్లు కూడా లేని పరిస్థితికి వచ్చాడు ఆయన. ఆ సైకోఫోబియా ఎందుకు వచ్చింది ఎవడికి అర్థం కాని పరిస్థితి. ఎవడన్నా వెళ్తుంటే సెక్యూరిటీకి బ్యారికేడ్ కడతారు లేదంటే మనుషుల్ని దూరంగా పెడతారు, కానీ ముఖ్యమంత్రి వెళ్తే చెట్లు కొట్టేస్తున్నారు, దుప్పట కప్పేస్తున్నారు. అసలు మనుషులు మానవ సంచారమే ఆయన దారిలో లేకుండా చేసే ముఖ్యమంత్రికి ఇది అర్థమవుతుంది అనుకోవట్లేదు. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి జాలిపడే స్థాయికి వచ్చింది, దాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యోగ సంఘాల మీద ఉందని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ
ఖచ్చితంగా ఉద్యోగ సంక్షేమం కోసం పాటుపడింది, గతంలో పాటుపడింది, భవిష్యత్తులో కూడా పాటుపడుతుందనే హామీ ఇస్తూ ఇప్పటికైనా సరే ఉద్యోగ సంఘ నాయకులు మంచి చెడు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.